నాకు చాలా సంతోషంగా ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సంచలనమైనటువంటి హైకోర్టు తీర్పు. సుమారు 800 రోజులు పైగా మొక్కవోని దీక్షతోటి యుద్ధం చేస్తున్నటువంటి అమరావతి రైతులు, అమరావతి మహిళలు, అమరావతి ప్రజలు, పిల్లలు, పెద్దలు, ఇది వీళ్ళందరి యొక్క విజయం. అమరావతిని రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒప్పుకొని ప్రతిపాదించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తే ఒప్పుకున్న వైసీపీ ఇవన్నీ నమ్మి కదా ప్రజలందరూ తమ భూముల్ని ప్రభుత్వాలకి ఇచ్చి వాళ్ళ ఒక మంచి రాజధాని ఏర్పడాలని నిర్ణయించుకున్నప్పుడు వైసీపీ అధికారంలో రాగానే చేసినటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టి ఈ రాజధాని యొక్క కాన్సెప్ట్ అమరావతి రాజధాని అనేది నిర్వీర్యం చేయాలని ట్రై చేశారు. ఇన్ని మాటలు మాట్లాడారు వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ, ఎవరు స్పాన్సర్డ్ ఉద్యమం అన్నారు, లేకపోతే ఇదేదో ఈ ఉద్యమం వెనకాల ఎటువంటి శక్తి లేదన్నారు, ఓన్లీ ఒక స్వార్థ పరులు ఉద్యమం అని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా. అలాంటి ఉద్యమం అయితే ఇన్ని రోజుల పాటు ఈ రోజు కూడా చేస్తున్నారంటే అలాంటి గొప్ప ఉద్యమాలు స్పాన్సర్డ్ అవ్వవు. కడుపు మంటల నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు. ఈ సందర్భంగా నా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, అభినందనల్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా రాజధాని ప్రాంత ప్రజలందరికీ, జనసేన కానీ, మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా జనసేన నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, ఎల్లప్పుడూ మీ పోరాటంలో మా మద్దతు, మా సహకారం మీకు అందజేశాం. మాకు కూడా ఈ తీర్పులు వచ్చినందుకు మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ఒక సరైనటువంటి రాజధానిగా రూపాంతరం చెందేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటికైనా నేను వైసీపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్గా అనుకుని ఇంకా ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మీరు, నేనైతే ఒకరైతే విశ్వసిస్తున్నాను, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ కూడా రాజధాని ప్రాంత రైతులకి ఇలాంటి మంచి తీర్పే వస్తుంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే వైసీపీ ప్రభుత్వాన్ని పంతాలకు పోకండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకోవచ్చు, కానీ ప్రజలతో శత్రుత్వం పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. మీరు అలాంటి తప్పు చేశారు, ఇప్పటికైనా తప్పు దిద్దుకొని ఫర్దర్గా మీరు హైకోర్టుకు వెళ్లకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి సిఆర్డిఏలో ఉన్నటువంటి రూల్స్, వాట్ ఎవర్ దే రాజధాని రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అవన్నీ యథోతథంగా అమలు చేయండి. ఇప్పటికైనా వాళ్ళ మనోవేదనని తగ్గించే విధంగా, ఇప్పటికైనా ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ముందుకెళ్ళండి. మీకు కూడా మంచి పేరు వస్తుంది. రాజధాని ప్రాంత ప్రజల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే రాజధాని అనేది కేవలం ఆ రాజధాని పరిసర ప్రాంతాలు ఉన్న ప్రజలదే కాదు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని. ఇది అందరి యొక్క ప్రయోజనాలు, అందరి యొక్క ఇంట్రెస్ట్తో కూడినటువంటి క్యాపిటల్ సిటీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. రాజధాని ప్రాంత ప్రజలకి నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకున్నాను. ఇది ప్రజల విజయం, మీ విజయం, మీ యొక్క కష్టం, మీ యొక్క పట్టుదల, మొక్కవోని దీక్ష ఈరోజు మీకు ఇంత ఘన విజయాన్ని సాధించి పెట్టింది. భారతదేశంలో న్యాయం ఇంకా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. ఈ సందర్భంగా భారతదేశపు న్యాయస్థానాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మేము కానీ, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ కానీ, మా చైర్మన్ నాదెండ్ మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. మీకు మా మద్దతు, మా సహకారం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్, జై రాజధాని.